జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, తర్వాత ఈరోజు మధ్యాహ్నం శాఖలు కేటాయించడం, తర్వాత అసలు సచివాలయంలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు సచివాలయంలో ఉన్న 5వ బ్లాక్లో ఉన్నాం. ఒక ఛాంబర్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ శాతం కూడా ఈ ఛాంబర్నే తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మనం ఒకసారి ప్రత్యేకత కూడా చూసుకుంటే సచివాలయం మొత్తంలో కూడా ఇది పెద్ద ఛాంబర్గా ఉంటుంది. ఇది నారా లోకేష్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఛాంబర్. ఇది 2015 నుంచి ఆయన మంత్రిగా పనిచేసిన అన్నాళ్ళు కూడా ఈ ఛాంబర్లోనే ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. ఓఎస్జీస్ కానీ వారందరికీ కూడా, ఎక్కువ మంది ఓఎస్జీలు ఉన్నా వారికి సరిపడే ఛాంబర్స్ ప్రత్యేకంగా గదులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వ్యవస్థ అనేది ఒక డిప్యూటీ సీఎంకి ఎక్కువగా స్టాఫ్ ఉంటూ ఉంటారు. అలాగే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా స్టాఫ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి కంపల్సరిగా పెద్ద ఛాంబర్ అనేది సచివాలయంలో కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ఛాంబర్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సచివాలయంలో ఉన్న అన్ని ఛాంబర్లో కూడా పెద్ద ఛాంబర్ అనేది ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నారా లోకేష్ అప్పుడు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ ఛాంబర్ని అప్పుడు ఆయన వాడుకున్న పరిస్థితి ఉంది. ఎక్కువ మందిని ఆయన రిక్రూట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించి ఆయన కోసం అప్పుడు గతంలో ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఛాంబర్ ఇది. ఆయన శాఖ పరంగా అట్లానే కాకుండా ఆయనకున్న స్టాఫ్ పరంగా పెద్ద ఛాంబర్ కావాలి కాబట్టి ఈ ఛాంబర్ని గతంలో డిజైన్ చేసుకున్నారు. వెయిటింగ్కి సంబంధించి ఎవరైనా ఆయన కలవడానికి వస్తే కనుక వెయిటింగ్కి సంబంధించి ఈడ ఏర్పాటు చేసే బస్సు కనిపిస్తాం. దీనికంటే ముందు ఇంకొక ఛాంబర్ ఉంది. ఆ గది అనేది కూడా ఆ గది మొత్తం కూడా వెయిటింగ్కి సంబంధించి ఉంటుంది. దీని లోపల ఇలా కనుక వెళితే గతంలో నారా లోకేష్ ఇటు నుంచి లోపలికి వెళ్ళిన పరిస్థితి పెద్ద ఛాంబర్ అంటే రివ్యూలు చేసుకోవాలన్నా ప్రత్యేకంగా ఎవరితో అన్నా భేటీ కావాలన్నా వారి కోసం ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఈ ఛాంబర్లో కూడా కల్పించడం జరిగింది. గతంలో ఈ ఛాంబర్ మొత్తం అంటే సచివాలయంలో ఉన్న 25 మంత్రులలో పెద్ద ఛాంబర్ అంటే ఉన్న 25 ఛాంబర్ల కంటే కూడా ఇది పెద్ద ఛాంబర్గా కూడా ఉంటుంది. ఈ పెద్ద ఛాంబర్కి సంబంధించి ప్రత్యేకతలు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇది మెయిన్ గది. ఇది ఈ మెయిన్ గదికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా మెయిన్ గదికి ఇది మొత్తం ఇక్కడ ఛాంబర్లో అయితే కూర్చునే అవకాశం. ఇది కూడా దీంట్లో కూడా పెద్దగా అనేది ఛాంబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇవన్నీ కూడా ఆపోజిట్ కాన్ఫరెన్స్ రూముల్లో కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఈ ఛాంబర్ అనేది ప్రత్యేకతలు ఎక్కువ అని ఉన్నాయి కూడా అని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక ఉప ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైన పెద్ద ఛాంబర్ కావాలి కాబట్టి అలాంటి పెద్ద ఛాంబర్ సచివాలయంలో ఇది ఒకటే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అందుకని ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఛాంబర్నే తీసుకునే అవకాశం ఉందని కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. ఓ పక్క నుంచి డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకున్నా ఈ ఛాంబరే కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే డిప్యూటీ సీఎం రేంజ్గా డిప్యూటీ సీఎంగా చూసుకున్నా ఈ ఛాంబర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 99% ఎక్కువ శాతం ఈ ఛాంబర్లోనే పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికైన బిక్టీవీ అమరావతి నుంచి. For more videos like this, subscribe BigTV channel.